ప్రైజ్ ద లార్డ్. సృష్టికర్త సజీవ స్వరమని కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారా? మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు. దేవుని కృపను బట్టి మేము మా సంఘస్థులు అందరూ బాగున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మీ ముందు ఒక చక్కని అంశంతో మీ ముందుకు వచ్చాను. దేవునికి స్తోత్రం. మీరందరూ ఎంతో ప్రోత్సాహకరంగా ఈ కార్యక్రమానికి మరి మీ సహాయ సహకారం అందిస్తున్నారు. అందరి బట్టి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం 38:5 చదువుదాం. నీవు తిరిగి హిజ్కియా యద్దకు పోయి అతనితో ఇట్లను, నీ పితరులైన దావీదులకు దేవుడు యెహోవా నీకు సెలవిచ్చిందేమనగా నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడానికే స్తోత్రములు. ఈ సమయంలో విత్తబడిన వర్తమానము ప్రతి హృదయంలో పలింపు దయచండి. ఇదిగో నాయన, ఇప్పుడు చదవబడిన ఈ వాక్యము ప్రతి హృదయంలో మీరేనాయనా నీరు కట్టండి, పలింపు దయచేయమని యేసు నామమును ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖనములో నుండి ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతూ ఏంటంటే, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూసి తిని. వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, అక్క, చెల్లి, అమ్మ, ఈరోజు నీ జీవితంలో ఏ విషయంలో కన్నీరు విడుస్తున్నా? ఎందుకంటే మానవుని జీవితంలో ఈ భూలోకంలో ఉన్నంతసేపు కూడా రకరకాల సమస్యలు, మనిషి అన్నాక మరి అనేక వస్తుంటాయి కదా. కొంతమందికి ఎందుకు కన్నీరు విడుస్తారు? కొంతమంది భర్త సరిగ్గా లేక కన్నీరు విడిచేవాడు. కొంతమంది మరి భర్త మంచిగా ఉన్న ఆర్థిక పరిస్థితి వల్ల కన్నీరు, వాళ్ళ జీవితాలు మిగిలింది ఈ కన్నీరు అని. ఇటీవలే ఒకరు న్యూస్ చూసాం. ఆ న్యూస్లో ఏమనుందంటే, మరి ఇద్దరు పిల్లలు చదువుకుంటున్న ఇద్దరు మంచి స్నేహితులు, ఇద్దరు చూడండి ఆ రోజు చనిపోయిన రోజు వాళ్ళకి రిజల్ట్ కూడా ఇద్దరు కరెక్ట్గా ఒకేలాగా వచ్చే రిజల్ట్, 362, 362 ఇద్దరికి సేమ్ మార్కులు. అంత మంచి స్నేహితులు. అయితే వారు తల్లే ఒక కాలువ దగ్గరికి పిల్లలు మారాం చేస్తే మేము స్నానం చేయాలి, ఆ పుట్టినరోజు ఆ బాబు ఫ్రెండ్ది అయితే మేమిద్దరం వెళ్ళి మమ్మీ ఒక్కసారి ఒప్పుకుంటే సరేనే తీసుకెళ్ళింది. తల్లి చూస్తుండగా ఆ కాలువలో దూకిన ఆ పిల్లలకి ఏమైందంటే కుట్టుకుపోవడం ప్రారంభించారు. ఒడ్డుండి తల్లి అరుస్తుంది, కానీ పాపం ఏం చేయగలదామే, అయ్యో ఏదో బిడ్డ కోరాడు, కోరిక తీర్చుదాం అనుకొని ఆ బిడ్డలు తీసుకెళ్ళి కళ్ళెదుటే ఆ పిల్లలు కుట్టుకుపోవటం చూసి ఇద్దరు ప్రాణ స్నేహితులు ఎంత బాధాకరం. ఆ దుఃఖంతో కన్నీళ్లతో ఆమె చెబుతున్నప్పుడు చాలా బాధేస్తుంది. ఈరోజు అంటే అంత చెట్టు అంత పిల్లలు వారి పెద్దోళ్ళయి ఇక యవన కాలంలోకి వచ్చారు, 10th పాస్ అయ్యారు. ఇలా జరగటం ఎంత దుఃఖం. వాళ్ళ తాతయ్య గారు కూడా చెప్తున్నారు ప్రజలకు ఒక న్యూస్ ఏమంటున్నాడంటే, అమ్మా తల్లిదండ్రులారా, మీ పిల్లల్ని ఎక్కడికో ఈ నీళ్ళ సముద్రాలు కానీ బీచ్లు కానీ లేకపోతే ఇంకా నదుల్లోకి మారం చేసి తీసుకెళ్ళద్దు, లేకపోతే వాళ్ళ గొడవ చేసిన బైక్లు ఇవ్వద్దు. నా మాట వినండి, మేము మా బిడ్డను పోగొట్టుకున్నాం, మీకు దండం చేసి చెప్తున్నానని వాళ్ళ తాతయ్య గారు అంటే నప్పుడు చాలా దుఃఖం వేస్తాను. నిజమేనండి, ఈరోజు ఎవరి బిడ్డలకి అక్కడ ఎలా ఉన్నారో చూడండి. ఆ పిల్లలు ఏంటంటే ఆటకాయతనంగా పిల్లలు మారం చేసి కొంతమంది తల్లిదండ్రులని గొడవ చేసేస్తే మనం చేస్తే ఒప్పుకోమని చెప్పేసి వాళ్ళు ఇలా చేసి తల్లిదండ్రులకు కన్నీరు మిగులుస్తారు. మరి ఆ మధ్య అలాగే అమెరికాలో కూడా ఇద్దరు ప్రాణ స్నేహితులు, వారు కూడా ఒక్కరోజు ఈ కార్ డ్రైవింగ్లో ప్రాణాలు కోల్పోయారు. తల్లిదండ్రులకి ఎంత శోకం అండి, ఎంత దుఃఖం. ఇంకా చాలామంది ప్రోగ్రాం చూస్తూ చెప్తారు, అయ్యా నా పిల్లలు సరిగ్గా చూడట్లేదు, అయ్యా నా భర్త నన్ను సరిగ్గా చూడట్లేదు, అయ్యా మాకు హింసలు, మా అత్తగారు నన్ను హింస పెడుతున్నాను. ఎవరు కొంతమంది రకరకాలుగా ఈ విధంగా ఆర్థిక పరిస్థితి తాళలేక కొంతమంది కన్నీరు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇక్కడ ఈ హిజ్కియా ఈయన రాజు, కానీ ఇతను బాధ ఏంటి, ఇతను దుఃఖం ఏంటి, ఇతను కన్నీరు ఏంటంటే వ్యాధిగ్రస్తుడు. తింటానికి ఉంది, ఉండటానికి ఉంది, మరి దేవుడి అన్నీ ఉన్నాయి, కానీ తన జీవితం ఏంటంటే ఈ వ్యాధి. ఈ వ్యాధి వలన తన జీవితంలో, ఎందుకంటే మరణకరమైన వ్యాధి అన్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇంకా అంటే చనిపోవడానికి అంత మొత్తం సిద్ధం అన్నమాట. ఇంకా హోప్ లేదు, తన జీవితంలో వచ్చిన వ్యాధికి ట్రీట్మెంట్ చేసినా కూడా ఉపయోగం లేదన్నమాట. ఇంకా అంత పాడైపోయినప్పుడు ఏమంటారు డాక్టర్స్,
అంత పాడ్స్ అన్ని పాడైపోయాయండి, లాభం లేదు అన్నట్లు. ఇప్పుడు హిజ్కియా జీవితంలో కూడా అలా జరిగింది. అయితే ఇక్కడ చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, యెషయా ప్రవక్త వచ్చి తనతో ఏమని చెప్తున్నారంటే, ఇదిగో దేవుడు నీ యొక్క ప్రార్థన విన్నాడు హిజ్కియా. ఆ వార్త తెలిసింది ఏంటంటే, హిజ్కియాకి మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు తను చెప్తున్నారు, ఇప్పుడైనా సరే నువ్వు దయచేసి ఇదిగో నువ్వు కొన్ని దిన చనిపోతున్నావు, నిన్ను చక్క పెట్టుకో, నువ్వు మరణమవుతున్నావు అన్నప్పుడు ఆ వార్త విన్న వెంటనే తన జీవితంలో ఇక వెంటనే చాలా కన్నీరు, చాలా దుఃఖం, బాధ. ఎందుకంటే డైరెక్ట్గా ఇప్పుడు పేషెంట్ దగ్గరకు వచ్చి డాక్టర్ నువ్వు చనిపోతున్నావు అంటే ఎవరికైనా భయమే కదా, మరణం అన్నాక ఎవరైనా సరే దుఃఖపడతారు, భయపడిపోతారు. అలాగే ఈ యెషయా ప్రవక్త వచ్చి అన్నారు నువ్వు చనిపోతావు, నీళ్ళు చక్క పెట్టుకోమన్నప్పుడు ఆ వార్త తెలిసిన వెంటనే తను కన్నీరు విడిచాడు, బాగా ఏడ్చాడు, గోడతోటి ముఖం తిప్పుకొని ఏడ్చి దేవుని దగ్గర మొరపెట్టి, దేవా నేను ఎలాంటి వాడిని నీకు తెలుస్తాయ్యా, నేను ఎలా జీవించానో నీకు తెలుస్తాయ్యా, నేను ఎలా ప్రవర్తించానో నీకు తెలుస్తాయ్యా, కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు తనతో మాట్లాడుతున్నాడు, హిజ్కియా నీవు కన్నీరు విడుచుట నేను చూచి తిని. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, ఈరోజు నువ్వు ఏ విషయంలో కన్నీరు విడుస్తున్నావు? కొంతమంది చెప్తుంటారు, మన ఒక సహోదరి సిస్టర్ గారు ఫోన్ చేస్తే, అయ్యా మా పాపకు 38 సంవత్సరాలు వచ్చిందయ్యా, ఇంకా వివాహం కాలేదు, దయచేసి ప్రార్థించండి. చూడండి తల్లిదండ్రుల బాధ ఏంటి, వయసులో ఉన్న వచ్చిన పిల్లలకు పెళ్లిళ్ళు చేయాలని వారి బాధ, పిల్లలకి వివాహాలు అవ్వట్లేదని కొంతమంది కన్నీరు విడుస్తూ ఉంటారు. ఇలాగ ఇక్కడ గమనించినట్లయితే హిజ్కియా జీవితంలో ఆ కన్నీరు, ఆ దుఃఖం, ఆ బాధ దేవుడు చూచాడు కనుక ఏమంటున్నాడు, హిజ్కియా నీవు కన్నీరు విడుచుట నేను చూచి తిని. ప్రభుకు మహిమ. ఈరోజు వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, నీవే విషయంలో కన్నీరు విడుస్తున్నా? కోర్టుకేసరి కన్నీరు విడుస్తున్నావా? ఇంకా ఆర్థిక పరిస్థితులని కన్నీరు విడుస్తున్నావా? సమస్యలు, బలహీనతలు, వ్యాధి అని కన్నీరు విడుస్తున్నావా? ఈరోజు నిశ్చయముగా దేవుడు నీ కన్నీటిని చూచుచున్నాడు. ప్రభుకు మహిమ కలుగుని గాక. హల్లెలూయా. ఏ విషయంలో నువ్వు కన్నీరు విడుస్తున్నావు? నీ కన్నీటిని ఆయన చూస్తున్నాడు, నీ కన్నీటిని నాట్యంగా మార్చును గాక. హల్లెలూయా. అందుకే దేవుడు మాట్లాడంటున్నాడు, ఇదిగో నిశ్చయముగా నీ కన్నీటిని చూశాను కాబట్టి ఇంకా 15 సంవత్సరము నీకు నేను ఆశిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఈ విధంగా కన్నీటితో, దుఃఖముతో, వ్యాధిగ్రస్తులై మంచం మీద ఉండి ఓ పెరాసిస్టిక్తో, ఇలాగ పక్షవాయు వ్యాధితో బాధపడుతున్న సోదరుడా, ఈరోజు దేవుడు నిన్ను చూస్తున్నాడు. క్యాన్సర్తో బాధపడుతున్న సహోదరి, దేవుడు నిన్ను చూస్తున్నాడు, నీ బాధను చూస్తున్నాడు. పిల్లలకి వివాహాలు కాలేదని దుఃఖపడుతున్న సహోదరి, దేవుడు నిన్ను చూస్తున్నాడు. గర్భఫలం లేదని, ఎన్నో సంవత్సరాలు వివాహమా ఇంకా పిల్లలేదని కన్నీరు విడుస్తున్నారా? దేవుడు నిన్ను చూస్తున్నాడు, ఆయన చూచుచున్న దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీ కన్నీటిని చూస్తున్నాడు. ఎడారిలో ఒంటరిగా దుఃఖముతో ఏడుస్తూ ఈ బిడ్డ చావును చూడలేని కనుకున్న హాగరును చూచిన దేవుడు, హాగరుతో మాట్లాడిన దేవుడు, ఇదిగో హిజ్కియాతో మాట్లాడిన దేవుడు, ఆమెను చూచిన దేవుడు, హిజ్కియాను చూసిన దేవుడు ఈరోజు నిన్ను చూస్తున్నాడు. సహోదరి, సహోదరుడా, ఏ విషయంలో కన్నీరు రాలుస్తున్నా? ఈ యొక్క కన్నీరుతో, నీ దుఃఖముతో, వేదనతో ఉన్నావు, ఈరోజు దేవుడు నిన్ను చూస్తున్నాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. చూడండి ఇంకా దేవుని పరిశుద్ధ గ్రంథములో ప్రకటన గ్రంథం 21:4 కూడా చూడండి, నీ యొక్క కన్నుల నుంచి ప్రతి బాష్ప బిందు ఈరోజు దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఆమేన్. దేవునికి మహిమ. ఈరోజు నీ కన్నుల ప్రతి బాష్ప బిందు ఏసయ్య తుడిచివేయును గాక. ఆమేన్. ఆ బాష్పబిందు తుడిచివేస్తానంటే ఎంతో కొంతమంది దుఃఖంతో, వేదనతో కన్నీరు ఏడుస్తూ ఉంటారు. కొంతమంది కొన్నిసార్లు పిల్లల్ని పోగొట్టుకున్నప్పుడు, లేకపోతే భర్తను కోల్పోయినప్పుడు, అలాగే కుటుంబంలో సమస్య ఉన్నప్పుడు, అప్పులు తాళలేక ఉన్నప్పుడు, ఆ కన్నీరు వాళ్ళ కన్నీరు మున్నీరు అయిపోతున్నప్పుడు, ఒక్కసారి ఆ కన్నీరులో ఆర్థిక పరిస్థితి 10 లక్షలు అప్పు ఉంది అనుకో, నీకు ఆ 10 లక్షల అప్పుతో ఏడుస్తున్న సమయంలో నీకు అద్భుతంగా ఏ లాటరీలోనూ 10 లక్షలు వచ్చినానికి ఎంత ఆనందం, ఇక పట్టజాల సంతోషం. ఈరోజు దేవుడు నీ కన్నీరు తుడుస్తున్నాడమ్మా సహోదరి, నీ కన్నీరు తుడుస్తున్నాడు సహోదరుడా. ప్రతి బాష్ప బిందు నేను తుడుస్తానంటున్నాడు, ఆయన చూస్తున్నాడు, అలాగే నీ కన్నీటిని తుడుస్తున్నాడు కూడా. ప్రభునామానికి మహిమ. చూస్తూ మనుషులన్న మనం కొంత కొంతమంది జీవితాల్లో దుఃఖం ఉంది, కన్నీరు వచ్చింది అనుకో, మనం ఏం చేస్తాం, అయ్యో పర్వాలేదులే అమ్మ ఊరుకమ్మా ఏం కాదు అని అంటాం. కానీ మనం ఇప్పుడు 10 లక్షలు అప్పు ఉంది, అప్పుడు మనం తీర్చి వాళ్ళు బాధ తీర్చలేము. కానీ దేవుడు అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే తుడుస్తున్నాడు,
అంటే ఆ నీకున్న అప్పును తీసేసి నీ కన్నీరు తుడుస్తున్నారు, నీ సమస్యను తీసేసి నీ కన్నీరు తుడుస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, దేవునికి మహిమ కలుగు. అదే అద్భుతం, తుడిచివేయటం అనగా ఆయన ఆ విధంగా నీ సమస్య నుంచి విడిపించి నిన్ను తుడుస్తున్నాడు. ఒక కోర్టు కేసులో ఉన్నావు అనుకో, వాటి నుంచి నిన్ను విడిపించి నీ బాధను తుడిచివేయటమే కన్నీరు తుడిచివేయట. ప్రైజ్ ద లార్డ్. అది తీసేసినప్పుడు నీకు ఎంత ఆనందం అనిపిస్తుంది, ఎంత సంతోషం అనిపిస్తుంది. మరి ఆ కన్నీటిని ప్రతి బాష్పమిన ఈరోజు యేసయ్య తుడిచివేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. తర్వాత చూసినట్లయితే చూడండి, మూడవ పాయింట్గా 56:8 వచ్చింది చదవండి. ఈ భక్తుడు ఏమంటున్నాడు, నేను మరపెట్టు దినమున నా సంచారము లెక్కించి ఉన్నావు, నీవు లెక్కించి ఉన్నావు నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి. ప్రైజ్ ద లార్డ్. దావీదు, ఆ దావీదు దేవునితో ఏమంటున్నాడంటే, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, నా కన్నీళ్లు దేవా నీ బుడ్డిలో ఉంచి ఉన్నావు. దినమెల్లా పోరాటాలు, దినమెల్లా దుఃఖం. దావీదు జీవితంలో శత్రువులు తరుముతున్నారు, కడుపును పుట్టిన బిడ్డలు తరుముతున్నారు, ఎంత బాధ అండి. అందుకే ఏమంటున్నాడు, నా కన్నీటిను నువ్వు అయ్యా నీ బుద్ధిలో దాచి ఉంచేవుడే. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఈరోజు నువ్వు కారుస్తున్న కన్నీరు ఆయన బుడ్డిలో పడుతున్నాడు, దాస్తుంది. ఎంత కన్నీరు కార్చావో, నువ్వు ఎంత ఏడ్చావో, ఎంతగా ఇంకోసారి ఆ దావీదు పరుపు తేరిపోయేట ఏడ్చేశాడట. అంటే ఆయన సమస్య బాధ దేవుని దగ్గర చెప్పుకున్నాడు. ఒక రాజు అయ్యండి, ఆయన ఒక సామాన్యుడే కాదు, ఒక రాజు. అంటే మనం అనుకోవచ్చు అంత రాజుకి ఏం తక్కువ, ఇప్పుడున్నారు మంత్రులు ఉన్నారు, మనం అనుకుంటాం ఆయన మంత్రి ఆయనకి ఏముంది తక్కువ, డబ్బు తక్కువ, హోదాకు తక్కువ, పలుకుబడి తక్కువ అనుకుంటాం. వాడుకుంటే వాడుకుంటే సమస్యలు, ఎంత చెట్టుకి అంత గాలని. ప్రైజ్, వాడుకుండే టెన్షన్స్, వాడుకుండే టార్చర్స్, ఎన్నో రకాలు ఉంటాయండి వాళ్ళకు కూడా. ప్రతి వ్యక్తికి అనుకుంటాం, చూడండి తెల్లగా ఉండేయండి పాలనుకుంటాం. కొన్నిసార్లు మనం అనుకున్నాయని కరెక్ట్ కాదు, ఎందుకంటే ప్రతి మనిషికి సమస్య అనేది ఉంటుందండి. రాజుకైనా అధికారికైనా, కొంతమంది అనుకో రక్షక పట్లు పోలీసులు చూస్తాం, వాళ్ళకి ఏంటి సమ, వాళ్ళకు ఉండే సమస్యలు వాళ్ళకు ఉంటాయి. పెద్ద ఆఫీసర్ అయినా సరే, కలెక్టర్ అయినా సరే, ఎవరైనా సరే అండి, సీఎం అయినా, పిఎం అయినా, ఇంకే మంత్రి అయినా సరే, ఎవరైనా, ప్రతి ఒక్కరికి మానవుడు కాబట్టి మన మనుషులు, ప్రైజ్ ద లార్డ్, సమస్యలు ఉంటాయి. ఇక్కడ గమనించినట్లయితే దావీదు ఆయన రాజై ఉండొచ్చు, కానీ ఎంత దుఃఖములో, వేదనలో, పోరాటాల్లో ఉన్నాడు. అదంతా చదువుతున్నప్పుడు అధ్యాయంలో తనలో ఉన్న దుఃఖము, వేదన ఎలబుచ్చుకుంటూ ఆయన ఏమంటున్నాడంటే, నా కన్నీళ్లు దేవునికి స్తోత్రం. అంటే నా కన్నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నామంటే దేవుడు గుర్తుపెట్టుకుంటున్నాడు దావీదు సమస్యను ఎరిగిన వాడని. దావీదు యొక్క శోభను, దావీదు యొక్క దుఃఖమును, దావీదు యొక్క కన్నీటిని దేవుడు చూశాడు కాబట్టి నా కన్నీళ్లు నీ బుడ్డిలో దాచి ఉంచావా అంటున్నాడు. చూసావా? అక్కడేమో మొదటి పాయింట్లో చూశారు ఆయన కన్నీళ్లు, తర్వాత రెండో తుడిచివేస్తున్నారు, మూడవది ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన దాచి ఉంచావు, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే గుర్తుపెట్టుకున్నాడు దేవుడు, ఇక ఇతను కన్నీరు విడుస్తున్నాడు, నా యొక్క మరి ఆశీర్వాదం అతనికి కావాలి, నేను అతని దీవించాలి, కన్నీరు తుడవాలి, అతని ఓరట కలిగించాలి అని. ప్రైజ్ ద లార్డ్. చూడండి నెక్స్ట్ పాయింట్, 102:10 నా పానీయముతో కన్నీరు కలుపుకొంచున్నాను, నీవు నన్ను పైకెత్తి పారవేసి ఉన్నావు, నా దినము సాగిపోయినా నీడలు పోలి ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గడ్డి వల్ల నేను వాడి ఉన్నాను నా పానీయముతో కన్నీళ్లు కలుపుకొని చున్నాను, నీవు నన్ను పైకెత్తి పారవేసి ఉన్నావు. ఏమంటున్నాడు, నా పానీయముతో కన్నీళ్లు కలుపుకొని. అంటే ఎంత దుఃఖముతో ఈయన ఆ కన్నీళ్లు విడుస్తున్నాడు చూడండి. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, మన నిజ జీవితంలో కూడా ఎలాగా ఎంత మనసుకు వేదన కలిగిందో, ఎంత దుఃఖం కలిగిందో, ఎంత బాధ కలిగినప్పుడు ఈ మాటలు ఇవన్నీ ఇక ఇలా ఎన్ని రాయగలిగారు. ఆ దుఃఖాన్ని కట్టలు తెంచుకున్నట్టుగా మరి దావీదు జీవితంలో తను పొందుకున్న బాధ, దుఃఖం, వేదన ఇవన్నీ కూడా ఇక్కడ రాస్తున్నా. బైబిల్ గ్రంథంలో ఇంకొక అతనికి ఒక పేరు ఉంది, కన్నీటి ప్రవక్త అని. ఈయన పేరు యిర్మీయా. యిర్మీయా కన్నీటి ప్రవక్త అని పేరు. ప్రతి దానికి కూడా దేవుని దగ్గర కన్నీరు విడిచి
చూడండి ప్రియమైనటువంటి సహోదరుడు, ఆ సహోదరి కన్నీటి ప్రార్థనకు మనకి వెంటనే అంత జవాబు వస్తుంది. నా జీవితంలో కూడా ఏ సమస్య వచ్చినా, ఏదైనా బాధ కలిగినా దేవుని దగ్గర కన్నీరు విడిచానంటే అద్భుతంగా దేవుడు జవాబు నాకు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నేను ఒక్కొక్కసారి కొన్ని సమయాలు టీవీ ప్రోగ్రామ్కి ఏమన్నా నేను మనీ పే చేయడానికి లేట్ అయిందనుకో, కన్నీరు విడిచి ప్రార్థన చేసి, ప్రభువా ఇది నీ పని ఇస్తు, నేను ఎందుకు నీ పని కొరకే కదా ఇది జరిగిస్తున్నాను, నీ సువార్త నలుగురు ప్రకటించాలని, అనేక మంది వినాలి, మరి అనేక మంది నిన్ను హృదయంలో చేర్చుకోవాలి, కొంతమంది అయినా బలపడాలి, కొన్ని ఆత్మలైనా వారు రక్షించబడాలి నాయన, వారిని అగ్ని నుంచి లాగాలి, ఆ నరకం నుండి తప్పించాలి అన్న ఉద్దేశంతోనే కదయ్యా ఈ ప్రోగ్రాం చేస్తున్నా. మరి నేను ఆర్థిక పరిస్థితి బాధపడితే ఎలా? వాళ్ళు నాకు ఫోన్ చేసి మనీ పే చేయమని వాళ్ళు అడిగినప్పుడు, మరి ఆ మనీ లేనప్పుడు కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏ విధం చేత నేను సహాయం చేస్తాడు? ప్రభువుకు మహిమ కలుగును గాక. ఎందుకంటే మన కన్నీటిని చూసే దేవుడు కాదు ఆయన, మన దుఃఖమును చూసే దేవుడు కాదు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే తల్లిదండ్రులుగా ఉన్నారు, మనం ఏడుస్తుంటే తల్లిదండ్రులు చూస్తూ ఊరుకోగలరా? మనం దుఃఖపడుతుంటే ఊరుకోగలరా? అయ్యో నా బిడ్డ కన్నీరు విడుస్తున్నారే, వాడికి పలాంటి అడుగుతున్నాడు, వాడు కొనివ్వాలి, వాడిని దుఃఖం నుంచి విడిపించాలా, వాడి కన్నీరు తుడవాలా? ఎందుకంటే ఎన్ని సమస్యలున్నా మన పేరెంట్స్ ఏమనుకుంటారు? నా బిడ్డ దుఃఖపడకూడదు, వాడు సంతోషంగా ఉండాలనుకుంటారు. అంతే కదా, మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మనం ఆ పిల్లోడికి అది ఒక చాక్లెట్ తినాలనిపిస్తుంది, తల్లిదండ్రులు ఏమనుకుంటాం? ఆ చాక్లెట్ తింటే జలుబు, వాడు తినకూడదు అనుకుంటాం, కానీ వాడు ఏడ్చినప్పుడు వాడు ఊరట కలిగించడానికి ఇస్తారు. ఇప్పుడు కూడా చాలామంది పేరెంట్స్ ఎలా ఉన్నారంటే ఫోన్ వల్ల ప్రాబ్లం అని అందరికీ తెలుసు, ఫోను నష్టమని తెలుసు, కానీ ఏం చేస్తున్నారు? వాళ్ళు ఆడవగానే ఫోన్ ఇచ్చేస్తుంటారు, వాళ్ళు దుఃఖపడగానే ఆ ఫోన్ ఇచ్చే చేతిలో పెడతారు, వాడు ఏంటి ఇక ఫోన్లే ఆడుకుంటాడు ఆడుకొని అనేవాడు కొంతమంది. ఇంకా కొంతమంది ఎలా ఉన్నారంటే పిల్లలు ఫోన్లో బొమ్మలు పెడితే అది చూస్తూ ఉంటేనే అన్నం తింటారట, వాళ్ళకి కడుపు నింపటానికి ఆ ఫోన్ ఇచ్చైనా సరే అన్నం పెడుతుంటారు. లేకపోతే కొంతమంది అది ఇవ్వకపోతే ఏడుస్తాడు, దుఃఖపడతాడు, అమ్మో అది ఇవ్వకపోతే దుఃఖపడతాడండి పిల్లడు అనుకొని కొంతమంది వాడిని ఏడుపు మానిపించాలని. అలాగే ప్రభు కూడా ఇవి రోజు కన్నీరు విడుస్తుండే దేవుడు చూస్తే దేవుడు కూడా బాధ కలిగింది, అరే నా కుమారుడు కన్నీరు విడుస్తున్నారే, నా కుమార్తె కన్నీరు విడుస్తుంది, ఆమె కన్నీటి నేను తుడవాలనుకుంటాడు ఆయన. ఎంత ప్రేమమయుడు, ప్రభువుకు మహిమ కలుగును గాక. మనుషులు ఏముందంటే మనుషులు, మనం ఎంత దుఃఖపడినా, ఎంత కన్నీరు విడిచినా, ఎంత బాధలో ఉన్నా, వాళ్ళ దగ్గర డబ్బు ఉన్నా మనకి ఇవ్వాలని ఇవ్వటానికి వాడు ప్రాణం అప్పదు, ఈయన ఎలా తీరుస్తాడు, ఎలా ఇవ్వగలడు, ఈయనకి ఇస్తే ఎలా అనుకుంటారు, కానీ దేవుడు అలా కాదండి. ప్రైజ్ ది లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి యిర్మీయా గ్రంథం నుంచి ఏమని రాయబడింది, యిర్మీయా గ్రంథము 9:1 వచనంలో ఈ ప్రవక్త ఎలా ప్రార్థన చేస్తున్నాడు, నా జనుల్లో హతమైన వారిని గురించి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు ఏమంటున్నాడు ఈయన? చూడండి యిర్మీయా ప్రవక్త నా జనులలో, నా ప్రజలలో ఏమంటున్నాడు, హతమైన వారి గురించి దివారాత్రము నేను కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను, నా కన్ను కన్నీళ్లు ఊటగా ఉండును గాక. హల్లెలూయా. హతమైన జనుల కొరకు, తన ప్రజల కొరకు, తన జాతి కొరకు కన్నీరు విడుస్తున్నాడు యిర్మీయా. ఎప్పుడు కూడా అయ్యా నా తల జలమయముగా ఉండాలి, నా కన్ను కన్నీళ్లు ఓటగా ఉండాలంటే ఎప్పటికీ నేను కన్నీరు విడిచి ప్రార్థించాలి, ప్రజల కొరకు, హతమైన వారి కొరకు, నశించిపోతున్న వరకు పోరాడాలి. అందుకే కన్నీటి ప్రవక్త అని యిర్మీయాకు పేరు ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆ యొక్క ఎవరైనా అడిగినా కన్నీటి ప్రవక్త ఎవరంటే యిర్మీయా చెప్తా. ఎందుకంటే అంతగా ప్రార్థించి వారి కొరకు పోరాడి దేవుని దగ్గర మొరపెట్టిన ప్రవక్త యిర్మీయా ప్రవక్త. అవమానపరచబడినా, కొట్టబడినా, గేలి చేయబడినా ప్రతి విషయంలో దేవుని దగ్గర పోరాడి, దేవుని దగ్గర దర్శనం పొందుకొని, దేవుని దగ్గర మొరపెట్టి అనుభవం కలిగిన వ్యక్తి మరి యిర్మీయా. క్రైస్తవ బిడ్డలారా, సహోదరి సహోదరుడా, ఈరోజు నీ జీవితంలో అటువంటి కన్నీటి అనుభవం ఉన్నదా? మరి కన్నీటి ప్రార్థనలు చేయగలుగుతున్నావా? దేవునికి స్తోత్రం. అగస్తీన్ అనే భక్తుడు ఆయన ఏమంటున్నాడంటే, నా తల్లి కన్నీటి ప్రార్థనలో నేను కుట్టిపోతున్నాను అంటున్నాడు. ఎందుకంటే తన తల్లి మంచి ప్రార్థన పొందారు. ఆమె పేరు మోనిక. ఈ మోనిక అనే తల్లి ఈ అగస్తీన్ అనే భక్తుడి కొరకు ఆమె ఏం చేసిందంటే, ఒకప్పుడు తన పాప జీవితంలో ఒక స్త్రీ అక్రమ సంబంధం పెట్టుకొని ఆమెతో కొన్ని సంవత్సరాలు రిలేషన్ చేసినప్పుడు ఆ తల్లి మొరపెట్టిందంట, నా కుమారుడు నాయన అపవిత్రత నుండి విడిపించయ్యా, పాపం నుండి తప్పించయ్యా అన్నప్పుడు ఆ యొక్క మొరను దేవుడు విన్నాడు. అందుకే ఆ ప్రార్థన ఆలకించిన తర్వాత తన ఆ పాప జీవితాల నుండి దేవుడు తప్పిస్తే
ఆయన ఒకరోజు దాంట్లో ఏమని రాస్తున్నాడంటే, ఆయన రాసిన పుస్తకంలో, నా తల్లి కన్నీటి ప్రవాహం నేను కొట్టుకుపోయాను, అంటే పాప జీవితం నుంచి విడిపించబడ్డా, నా తల్లి చేసిన ప్రార్థన, నా తల్లి కార్చిన కన్నీరుకి నేను నా జీవితాన్ని మార్చుకోగలిగాను. అవును ప్రియమైనటువంటి సహోదరి, తల్లులారా ఈరోజు మీ బిడ్డల కొరకు ప్రార్థించే తల్లులుగా ఉన్నారా? మొరపెట్టే తల్లులుగా ఉన్నారా? కన్నీరు విడిచే అనుభవం నీకున్నదా? లేకపోతే ఈ రోజు నుండి మొదలుపెట్టు కన్నీటి ప్రార్థన, దేవునికి మహిమ కలుగుని గాక. ఎందుకంటే అన్నా జీవితంలో కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు ఫస్ట్ భక్త దగ్గరికి వెళ్ళి ఏడ్చింది. పిల్లలు లేరు, వివాహమైంది కానీ పిల్లలు లేరు. పిల్లలు లేనప్పుడు ఆమె ఏం చేస్తుందండి? భర్త దగ్గరికి వెళ్ళి ఏడుస్తుంది, నాకు పిల్లలు కావాలి, పిల్లలు కావాలంటే భర్త అంటాడు, అన్నా 10 మంది పిల్లల కంటే నేను ఎక్కువైన వాడు కాదా? ఎందుకు ఏడుస్తావు? దేవుడు ఇచ్చినప్పుడు ఇస్తాడు కదా, ఎందుకు అలాగా బాధపడద్దు అన్నా కూడా. కానీ ఆమెకి ఆ భర్త మాటలో కూడా ఓరటి అనిపించలేదు. లేదు లేదు, ఇక భర్తకు చెప్పినా ఉపయోగం లేదనుకుంది. ఎక్కడ ఏడ్చినా లోకములు అందరూ అవమానపరుస్తున్నారు, గొడ్రాలు గొడ్రాలు అంటున్నారు. ఈ బాధని తట్టుకోలేక ఇక దేవుని మందిరంలోకి వెళ్ళింది. ఎవరికి చెప్పుకోవాలా? దేవుని మందిరములు కన్నీరు కారుస్తూ ఇక ఏడుస్తుంది, మొరపెడుతుంది, కన్నీరు కారుస్తుంది, ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది, దేవా నాకు ఒక్క మగబిడ్డది అయ్యా. చూడండి ఆమె కన్నీరు, ఆ దుఃఖంలో, ఆ బాధలో, శ్రమలో కూడా ఒక మగబిడ్డే కావాలి నాకు. ప్రైజ్ ద లార్డ్. ఆమె ప్రార్థన ఏమని, నాకు మగపిల్లవాణి, నాకు మగపిల్లవాణి. ఎంత అద్భుతంగా చూడండి, ఆమె కన్నీటిని దేవుడు మరి ఆ మొరను విన్నాడు, ఆ కన్నీరు ప్రార్థన విన్నాడు. దేవునికి స్తోత్రం. లోపలున్న ఆ దైవజనుడు కూడా ఆమెను అర్థం చేసుకోలేకపోయాడు. అమ్మా ఇంకా ఎంతకాలం, ఇంకెంతసేపు, ఎంతసేపు అమ్మా నువ్వు కన్నీరు కారుస్తుంటే ఏంటి, నీ పెదవులు మాత్రమే కదులుతున్నాయి, ఇంకా మత్తురాలుగా ఉంటావా ఏంటి? దేవుని మందిరంలోకి వచ్చేందుకు మత్తురాలు ఉన్నా అనుకుంటున్నాడు కానీ, కానీ ఆమె దుఃఖం, ఆమె బాధ, ఆమె కన్నీరు వేదన ఆ దైవజనుడు కూడా తెలియలే. కొన్నిసార్లు అవును నీలో ఉన్న వేదన, నీలో ఉన్న దుఃఖం ఎదుటిన మనుషులు తెలియపోవచ్చు, ఎదుటిన దైవజనుడు తెలియపోవచ్చు, ఎవరు తెలియపోవచ్చు. హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు ఉన్నాడు, ఆయన సమస్తమును చూస్తున్నాడు, ఆయన అంతరంగాన్ని ఎరిగిన దేవుడు కనుక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన చూచుచున్న దేవుడు. ప్రియమైనటువంటి సహోదరి, సహోదరుడా, ఈ సమయంలో దేవుడు చూస్తున్నాడు, నీ కన్నీరు వింటున్నాడు, నీ కన్నీరు మొరను వింటున్నాడు, నీ కన్నీటిని తుడుస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇంకా గమనించినట్లయితే ఇక్కడ చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. కాబట్టి ఆయన నీ ప్రతి బాష్పబిందు ఎప్పుడు తుడుస్తాడంటే, పేతురు జీవితంలో కూడా పేతురు ప్రభుతో ఉన్నాడు, ప్రభుతో తిరిగారు, ప్రభుతో సహవాసం చేసి జీవించారు. అయితే ప్రభువుని సిలువకు అప్పగించబడినప్పుడు పేతురు మూడుసార్లు అబద్ధం ఆడారు. అసలు చిన్నపిల్ల దగ్గర కూడా అబద్ధం ఆడారు. ఆయన ఎవరో నాకు తెలియదు, ఆ నజరేయుడైన యేసు అసలు నాకు తెలియదు అన్నారు. కానీ తనలో తర్వాత పశ్చాత్తాపం వచ్చింది. అరే నేనే నీ మాట అంది, నేను ఎందుకన్నాను? పశ్చాత్తాపంతో, కన్నీటితో, ప్రభువా నేను ఎంత అబద్ధికుడినయ్యా, నేను ఎంత అబద్ధమాడేనయ్యా, నన్ను క్షమించమని పశ్చాత్తాపడ్డాడు. అవును ఆ పశ్చాత్తాపం, ఆ కన్నీటిని, ఆ యొక్క మొరను దేవుడు వినగలిగాడు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారు, నీలో కూడా ఒక పశ్చాత్తాపం రావాలి. పేతురు ఎలాగ పశ్చాత్తాపంతో కన్నీరు విడిచి దేవుని దగ్గర మొరపెట్టారు, ఈరోజు క్రైస్తవ సహోదరి, క్రైస్తవ సహోదరుడా, నీవు కన్నీరు విడుస్తున్నావా? దేవుని దగ్గర కన్నీటి ప్రార్థన చేస్తున్నావా? ప్రైజ్ ద లార్డ్. ఒక్కొక్క అమ్మ అంటది, ఏంటో నాయ్య గారు నాకు అస్సలు కన్నీటి ప్రార్థనే రాదు. ఈరోజు హృదయం కుమ్మరించాలి దేవుని సన్నిధిలో, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి జాన్ వెస్లీ అనే భక్తుడు, ఇక జాన్ వెస్లీ యొక్క తల్లి గారు ప్రతి బిడ్డ కోసం కన్నీటి ప్రార్థన. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వారి బిడ్డలందరి కొరకు 14వ సంతానంగా జాన్ వెస్లీ అయితే ఆ పిల్లలందరి కొరకు ఒక్కొక్క బిడ్డ దగ్గర, ఒక్కొక్క బిడ్డ దగ్గర ఆ పిల్లలందరి కొరకు ప్రార్థన చేస్తే తెల్లారిపోయేదట కన్నీటితో. ప్రభువా నా బిడ్డలందరూ నీ సేవలో వాడబడాలి, నా బిడ్డలందరూ నీ సేవ చేయాలి. అందుకే ఆమెకి ఇచ్చిన సంతానం అందరూ సుసన్న, ఆ తల్లిగారు జానేశ్వరి తల్లిగారు అంత ప్రార్థనాపరురాలు. కన్నీటి ప్రార్థన చేస్తున్నప్పుడు పిల్లలందరూ గొప్ప దైవజనులు అయ్యారు. ఈరోజు చూడండి జానేశ్వరి అనే పేరు ఎంతోమంది పెట్టుకోగలుగుతున్నారు. కారణం ఏంటి? ఆ యొక్క వారి ప్రార్థనా జీవితం, తల్లి చేసిన కన్నీటి అనుభవం, ప్రార్థన ద్వారా బిడ్డలందరూ గొప్ప సేవకులు అయ్యారు. వాళ్ళు గొప్ప సేవ చేశారు కాబట్టి, మంచి దైవజనులు ఉన్నారు కాబట్టి ఆ పేరు పెట్టుకోగలుగుతున్నారు ఈరోజు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి నీ జీవితంలో ఈ కన్నీటి అనుభవం ఉన్నదా? చూడండి ఇప్పటి వరకు మనం చదువుకున్న వాటిలో ఇజ్కియా యొక్క కన్నీటిని దేవుడు చూసా, అదో చూడండి కన్నీళ్ళు చూశాడు. 1వ పాయింట్లో కన్నీళ్ళు చూశాడు అంటే మనం చదువుకున్నాం. 2వ పాయింట్లో చూడండి, ప్రతి బాష్ప బిందు దేవుడు ఆయన తుడిచివేస్తున్నారు, నీ కన్నీటిని చూస్తున్నాడు, కన్నీటిని తుడిచివేస్తున్నాడు. 3వ పాయింట్,
కన్నీటిని బుద్ధిలో దాచిపెట్టానంటున్నాడు. నాలుగో పాయింట్, కన్నీటిని కూడా మరి తుడిచాడు. తర్వాత ఏం చేస్తున్నారు, ఆ కన్నీటిని మరి ఆయన మొత్తం లేకుండా చేస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. క్రైస్తవ సోదరి సోదరుడా, ఈరోజు నువ్వు ఏ విషయంలో కన్నీరు విడుస్తున్నా, ఏ విషయము నీ కన్నీటితో దేవుని దగ్గర మొరపెట్టావు, ఆ కన్నీటి మొరను విన్నాడు. చివరిగా చూస్తున్నట్లయితే ఆ కన్నీటి అన్న కన్నీటి ప్రార్థన ఆయన విన్నాడు. కాబట్టి ఈరోజు ఆయన నీ జీవితంలో చూస్తున్నారు, తుడిచివేస్తున్నారు, అలాగే బుద్ధిలో దాచి ఉంచే నీ ప్రార్థనకు జవాబు. తర్వాత నీ కన్నీటి ప్రార్థన వింటున్నాడు, ప్రభుకు మహిమ కలుగుని గాక. కాబట్టి వాక్యం విన్న బిడ్డలారా, ఈరోజు కన్నీటి ప్రార్థన చేయి, అద్భుతంగా దేవునికి జవాబిస్తాడు, ప్రభుకు మహిమ కలుగుని గాక. ప్రార్థన చేద్దాం. ఏ సమస్యలో ఉన్నావు, ఏ దుఃఖంలో ఉన్నావు, ఏ బాధలో ఉన్నావు, ఇప్పుడు ఈ ప్రార్థనలు ఏకీభవించు, అద్భుత కార్యం నువ్వు చూడబోతున్నావు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడానికి స్తోత్రములు నాయనా. ఇంతవరకు అయ్యా బిడ్డలు వాక్యం విన్నారు, ఈ వాక్యం ప్రతి హృదయంలో ఫలింపు దయచేయండి. వాక్యం ఉంటూ మాత్రమే కాదు, వాక్యాన్ని అవలంబించుకోవాలి, వాక్యానుసారం జీవించే భాగ్యం ప్రతి ఒక్కరికి నీ దయచేయండి. మీరు మాత్రం మహిమ పొందమని యేసు నామమును ప్రార్థిస్తూ వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు ఈ వర్తమానం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరం ఉందని నమ్ముచున్నాను. ఇక ఆలస్యం ఎందుకు, మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి. మా అడ్రస్, పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, లంబాడిపేట, రాముల వీధి. అలాగే నా ఫోన్ నెంబర్ 9703467777. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ఆమేన్, హల్లెలూయా. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, మరి మా వర్తమానాలు ఇంకా మరిన్ని ఎక్కువగా వినాలనుకుంటే యూట్యూబ్ ఛానల్లో చందోలు మోషే అని టైప్ చేయండి, అప్పుడు మా వర్తమానాలన్నీ వస్తాయి. టైప్ చేస్తే మీరు ఏం చేయాలో తెలుసా, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ కార్యక్రమాన్ని మేము ఎంతో భారముతో విశ్వాసంతో ముందుకు కొనసాగిస్తున్నాం. దేవుడు మిమ్మలను ప్రేరేపిస్తే తప్పకుండా మీరు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ని మీరు ఎందుకు వండుకోకూడదు. మీరు దేవుని సరి ప్రార్థించండి, ప్రభువా ఈ కార్యక్రమం నా వంతు నేను సహకరిస్తా, నేను సహాయపడతా. ఎందుకంటే దైవజనులు ఎంతో భారంతో కొన్ని వందల మందికి సువార్త ప్రకటిస్తున్నారు. నేను కూడా పారిభాగస్తురాలు అవ్వాలి, నేను పారిభాగస్తుని అవుతాను. నువ్వు దేవుని సన్నిధి ఒక కమిట్మెంట్తో రా, దేవుడు నిన్ను దీవిస్తాడు, ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించును గాక. మరలా కలుద్దాం, అప్పటి వరకు సెలవు. గాడ్ బ్లెస్ యు ఆల్, థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.